భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బోయిన్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలందరూ దీపాలు వెలిగించి కరోనా మహమ్మారిపై తాము చేస్తున్న పోరాటాన్ని తెలియజేయాలని బోయిన్పల్లి మండల శాఖ బీజేపీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున ఉదయం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందజేసిన వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలందరూ లైట్లు ఆర్పివేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీన్ని ప్రజలందరూ పాటించాలని రవీందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున బోయిన్పల్లి మండల కేంద్రంలో పలువురు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందజేస్తారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, మెరుపుల గంగాధర్, మహేందర్, ఆంజనేయులు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సూచనల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి మరియు కన్నర్ పార్లమెంటులు సభ్యులు వారి యొక్క సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రధానమంత్రి సహాయనిధి కొరకు ఎవరికి తోచినంత వారు గూగుల్ పే కానీ లేకుంటే ఈ యొక్క ఆర్టీజీఎస్ కానీ కొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిధి, ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కొరకు ఈ యొక్క సహాయనిధి ద్వారా ఈ యొక్క ప్రధానమంత్రి ఈ యొక్క పిఎం కేర్కు పంపించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా పరిస్థితుల ప్రభావం వల్ల బయటకు ఎవరైతే రాని, బయటకు రాకుండా ఉన్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి కోసం మనం ఇప్పుడు ఇచ్చినటువంటి యొక్క ఫండ్స్ను మనం ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు మనము ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క సహాయానికి అమౌంట్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైతే పంపించని నాయకులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో వారు కూడా ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కరోనా ఇబ్బంది వల్ల నరేంద్ర మోడీ గారు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా వారి గుర్తుగా మనము ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతి వెలిగించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏంటంటే ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు అదేవిధంగా జేపీ నడ్డా గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వీరు ప్రతి ఒక్క విషయంలో కూడా కార్యకర్తలకు అన్ని విధాలా చేదోడుగా ఉంటూ ఏమేమి జరుగుతున్నాయి అవి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీరందరి యొక్క సూచన మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అమౌంట్ను పంపించాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు ఖచ్చితంగా లైట్లు బంద్ చేసి ఒక ఇది టార్చ్ లైట్ ఉంటే టార్చ్ లైట్, క్యాండిల్ ఉంటే క్యాండిల్, ఏదుంటే అది దాన్ని ముందు పెట్టి ఒక ఫోటో కొట్టుకొని వారు చూసిన మేరకు మనం చేయాలని చెప్పి తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై జేపీ నడ్డా, జై సంజయ్ అన్నారు.